శ్రీ కుర్బునాథ క్షేత్రం శ్రీ కుర్బం గ్రామం వెలసిన దేవాలయం ఈ రోజు నుంచి పునఃప్రారంభమైంది 78 తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు పోవాలి ప్రారంభం జరిగింది నిత్య ఆరాధన పూజలు నిర్వహిస్తున్నామని దేవాలయ అర్చకులు తెలిపారు అదే విధంగా దేవాలయ ఈవో కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేస్తుందని తెలిపారు తాడేలో నిన్న దర్శనం కలా చేయట్లేదు అలాగే ప్రతి ఒక్కరు శానిటైజర్ పెట్టాం బయట దాంతో క్లీన్ చేసుకోవడం అలాగే సోడియం హైపోక్లోరైడ్ తోటి మొత్తం టెంపుల్ చుట్టూ ప్రిన్సెస్ అంతా క్లీనింగ్ చేయించాము వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా అక్కడ ట్యాంకులు వాటర్ పెట్టి అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని శానిటైజ్తో వాష్ చేసుకొని టెంపుల్లోకి రావాలి ఇక్కడ తీర్థం కానీ శటగోపం కానీ ప్రసాదం ఎటువంటి ఏమి కూడా ఇవ్వబడదు ఓన్లీ లఘు దర్శనం మాత్రమే అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే మాకు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మాకు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం ఈరోజు భూమాత మీద ఉండేటువంటి మానవాళ్ళందరికీ కలిగినటువంటి సంక్షోభం కరోనా రూపంలో ఒక్కసారి ప్రభంజనంలా విజృంభిస్తూ ఉంటే ఆ తాకిడికి భగవంతుణ్ణి సేవించాలి అని తపనతో ఉండేటువంటి భక్తులు వారి శరీర ధర్మంలో రక్షించుకోవడానికి ప్రభుత్వం వారి యొక్క నియమించినటువంటి నియమావళిని అనుసరించి ఆయా దేవాలయాలలోని భక్తులు తప్పనిసరిగా ఆయా నియమాలను పాటిస్తూ స్వామిని వారు దర్శించుకొని ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా సిబ్బందికి ఇబ్బంది కలగకుండా వారి భక్తితో భగవంతుణ్ణి దూరంగా సేవించుకొని తరించాలని ఇంకొకరికి ఇబ్బంది కలగనటువంటి రీతిగా ప్రవర్తించకుండా సహకరించాలని దేవాదాయ శాఖ వారితో కలయాలని విజ్ఞప్తి అలాగే ఈ శ్రీ కుర్మనాథుని యొక్క క్షేత్రంలో ఈ ప్రతిరోజు ఆగమ శాస్త్ర రీత్యా జరగవలటువంటి వైదిక విధులు నిర్విఘ్నంగా నిరాటంకంగా వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలు నిత్య ఆరాధనాది కార్యక్రమాలు ఉదయకాలంలో స్వామివారికి సుప్రభాత సేవ మొదలుకొని పంచామృత అభిషేక సేవ అలంకరణ విశేషార్చన అట్లాగే నిత్య ప్రాబోధికీ సేవ నివేదనలు ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడు మాదిరిగానే నిత్యం జరుగుతూనే ఉన్నవి ఈరోజు ప్రభుత్వం వారి యొక్క ఆదేశాల మేరకు మా దేవాదాయ శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి ఉత్తర రాజగోపుర ముఖద్వారం వద్ద వారు జరిగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది భక్తులు వాటన్నింటినూ పాటిస్తూ భగవంతుణ్ణి దూరంగా సేవిస్తూ కొన్ని రోజుల పాటు అజ్ఞాతవాసం చేయవలసినటువంటి దౌర్భాగ్య స్థితి కలిపురుషుని వల్ల కలిగింది